ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ రాజధాని ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి మంత్రులు, ఎంపీలు విలాసవంతమైన 5-స్టార్ హోటల్లో బస చేస్తుంటారు. లోక్సభ ఎంపీల వసతి, మంత్రుల కోసం అయ్యే ఖర్చును ఇప్పటి వరకు ప్రభుత్వమే భరించాల్సి వచ్చేది. ఇకపై మునుపట్లా పరిస్థితి ఉండబోదట. ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొస్తుందట. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన లోక్సభ ఎంపీల నుంచి ఈ విధానం అమల్లోకి రానుందట. ఇక నుంచి అత్యంత ఖరీదైన 5-స్టార్ హోటళ్లలో అధికారిక ఆతిథ్యం లభించదట. ఎంపీలకు ప్రత్యేకమైన గదులు ఏర్పాటు చేయనున్నారట. లోక్సభ సెక్రటరియేట్ హోటళ్లలో అధికారిక వసతి విషయంలో నిబంధనల్లో మార్పులు చేసిందట ప్రభుత్వం. తద్వారా ప్రభుత్వానికి 30 కోట్ల వరకు ప్రజాధనం సేవ్ కానుందట. ఢిల్లీకి వచ్చిన ఎంపీలకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో వారికి అవసరమైన సదుపాయాలతో పాటు అదనంగా ఇది వరకు ఏర్పాట్లు చేసేవారు. అయితే ఎంపీల వసతి కోసం సుమారు 300 గదులను ఏర్పాటు చేశారని లోక్సభ జనరల్ సెక్రటరీ స్నేహలతా శ్రీవాస్తవ మీడియాతో చెప్పారు. కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులందరికీ వెస్టర్న్ కోర్టులో వసతి కల్పించనున్నట్టు తెలిపారు. కొత్తగా నిర్మించిన వివిధ రాష్ట్ర భవనాల్లో కూడా వసతి ఏర్పాట్లు చేశామని చెప్పారు. హోటళ్లలో వసతి కల్పించే విధానానికి శాశ్వతంగా స్వస్తి పలుకుతున్నట్లు శ్రీవాస్తవ తెలిపారు. 2014లో ఎంపీలకు సరైన వసతి కల్పించడంలో కొరత కారణంగా ప్రభుత్వం కొత్తగా ఎన్నికైన ఎంపీలు ఉండేందుకు 35 కోట్లు ఖర్చు చేస్తుంది. లగ్జరీ హోటల్లో వసతికి రోజుకు 9,000 నుంచి 10,000 వరకు ఉంటుందని ఓ నివేదిక తెలిపింది. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గంలోని రిటర్నింగ్ అధికారులందరికీ వసతికి సంబంధించిన ఏర్పాట్లపై లోక్సభ సెక్రటరియేట్ సమాచారం అందించినట్లు శ్రీవాస్తవ తెలిపారు. కొత్తగా ఎంపీలు వినియోగించుకునేందుకు రిటర్నింగ్ అధికారులు నియమించే విషయంలో వివిధ పత్రాలతో కూడిన డాక్యుమెంటేషన్, అడ్వాన్స్డ్ కాపీలను తొలిసారి పంపించినట్లుగా ఆమె తెలిపింది. ఎంపీల వసతి కోసం ఏర్పాటు చేసిన సెంట్రల్ హాల్ను పునరుద్ధరించాక ఎంతో సుందరంగా ఉందని శ్రీవాసవ చెప్పటం విశేషం. నిజంగా ఇది ప్రభుత్వం తీసుకుంటున్న అత్యంత ఉత్తమమైన చర్య. ఎందుకంటే ఎంపీలు, కేంద్ర మంత్రులు తమ ఇష్టానికి వచ్చినట్టుగా లగ్జరీ హోటల్లో దిగి నెలల తరబడి ఢిల్లీలో ఉంటూ ప్రజాధనాన్ని వృధా చేసేవారు. అలా వృధా చేసేవారి కోసం ఇప్పుడు భారత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఓ చెంపపెట్టు లాంటిదని చాలా మంది సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయటం మాత్రం మరవకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.